మూవీ చాలా బాగుంది సార్. చాచిన్ మిక్స్ సినిమా హైలైట్ ఏంటి? లాస్ట్ లో నాగార్జున సార్ సార్ చాలా బాగుంది. పాట ఎలా ఉంది? అంటుంటా సాంగ్ సూపర్ ఉంది సార్. సాంగ్స్ అయితే అన్ని చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది సార్. డాన్స్ బాగా చేశారా? ఎక్సలెంట్ సార్ డాన్స్. లాస్ట్ 10 మినిట్స్ అదర్స్ మూవీ. లాస్ట్ 10 మినిట్స్ సార్ అదర్స్. లాస్ట్ 10 మినిట్స్ అసలు మూవీ అసలు సూపర్ ఉంది సార్. యాక్షన్ సీన్స్ అన్ని సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ సినిమా అయితే సూపర్ అవుతుంది. బ్లాక్ సూపర్ బ్రో సూపర్. కృతి శెట్టి అయితే చించే హిందీ మూవీ అయితే బాగుంది. సూపర్ గా ఉంది. బేబమ్మ రోల్ బాగుంది. బాగుంది. బాక్స్ ఆఫీస్ బామ్మర్ది కింగ్ కొడుకులు. సంక్రాంతికి చెయ్యి మాసు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా పీక్స్ సినిమా పీక్స్. జై చైతు చైతు మాస్ చెయ్యి మాస్. ఫస్ట్ మాస్ పడింది ఇంకా వస్తాం. చెయ్యి మాస్ జై చైతు. తండ్రి కొడుకు ఎలా చేశారు? బ్లాక్ బస్టర్ ఇద్దరు సూపర్ గా చేసినారు. బాగుంది పిక్చర్. సోగాడ్ చిన్న తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఇదే నెంబర్ వన్ పిక్చర్. ఇలా వచ్చిండొచ్చు పోయిండొచ్చు. అది అన్నం తింటే కరిగిపోతుంది. జీవితాంతం గుర్తుంటుంది. మధ్యలో ఎన్నే వచ్చా 9-7 ఏళ్ళ తర్వాత అంత మంచి బొమ్మ అంటే ఇదే. బ్లాక్ బాస్టర్ ఇద్దరు లేదు విలన్ విలన్ ఎంటుక సినిమా సూపర్ సూపర్ హిట్. వాసివాడి తస్సది కొడితే లాస్ట్ సీన్ వాస్ సూపర్. అసలు ఎక్సలెంట్ క్లైమాక్స్. అసలు సూపర్ ఫెంటాస్టిక్ ఫిలిం. సూపర్ టు వాచ్. ఇట్ ఏ ఫెస్టివల్ ఫిలిం. ఎముడి క్యారెక్టర్ అంతా కూడా బాగున్నాయి. ఎముడి క్యారెక్టర్ నా చైతన్య ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ సూపర్. ఎక్కడ బోర్ కాదు. చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. హైలైట్ ఉన్నాయి చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయి సినిమాకి. హైలైట్ ఉన్నాయి. భోగి పండక్కి మంటలు చాలా ఉవ్వెత్తున ఎగిసాయి. సూపర్ డూపర్ ఉంది నిజంగా సినిమా. చాలా అసలు బోర్ కొట్టడం కానీ మ్యూజిక్ అనుప్రూవింగ్స్ మ్యూజిక్ కానీ ఫరియా అబ్దుల్లా అయితే ఎక్సలెంట్గా ఉంది ఐటమ్ సాంగ్లో. సో అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయినా కానీ ధైర్యం చేసి దిగాడు బంగారాజు. ఎలా ఖచ్చితంగా కొడతాడు. సూపర్ ఉంది అన్న. చాలా చాలా బాగుంది మూవీ అయితే. కరెక్ట్ అవుతారా? చిన్న పిల్లలు పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు ఎమోషన్స్ పండించినాడు సెకండ్ హాఫ్లో అయితే. పీక్స్ అసలు ఫుల్లీ ఎమోషనల్ సెకండ్ హాఫ్ అయితే. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది బ్రదర్ నిజంగా. సినిమా బాగుంది. బాగుందా? ఫస్ట్ పార్ట్ చూసారా? ఫస్ట్ పార్టే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ పార్ట్ బాగుంది. చూసారా? చూసాను. దాని కంటిన్యూషన్? దాని కంటిన్యూస్ అది. వేరే కొత్త స్టోరీ ఏం కాదు. అదే సార్ తండ్రి కోసం. అదే స్టోరీ. తండ్రి కొడుకు ఎలా చేశారు? తండ్రి కొడుకు బాగా చేశారు. బంగారాజు చేస్తారు. బంగారాజు కాదు, అదే ముందు ఫస్ట్ హాఫ్లో ఉంది కదా ఫస్ట్ పార్ట్లో నిధి గురించి. అదే సేమ్ స్టోరీ. అదే సేమ్ విలన్లు. సేమ్ విలన్లు మళ్ళీ చూపించారు. అంత కొత్తదని ఏమి కాదు. పర్వాలేదు. బాగుంది సినిమా. పర్లేదు అన్న. బాగుంది. ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీ రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ స్టోరీ కన్నా కూడా డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గా ఉంది సెకండ్ హాఫ్. కానీ నాగార్జున ఉన్న సీన్లు మాత్రము హైఫిస్ట్. లేదు ఎవ్రీ నాగార్జున సీన్లు మాత్రము డైరెక్టర్ ఎలివేట్ చేశారంటారా? నాగార్జున అంటే ఎందు బాగా అంటే మనం చూడడానికి కానీ అనేది కానీ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ ఉంది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నట్టున్నాయి సినిమాలో. గ్రాఫిక్స్ అంటే చిన్న చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి తీసారు. సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అంటే పాము గ్రాఫిక్స్ అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. అది సేమ్ సుగర్ చిన్నలో ఉన్నాయి కదా కొన్ని అలాంటివి పెట్టారు. ఫాదర్ సన్ కెమిస్ట్రీ అది చాలా బాగుంది. తండ్రి నాగచైతన్య బాగా తాత మనవడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నాగచైతన్యాన్ని బాగా చూపించారా? నాగచైతన్యం చూపించారు కానీ నాగార్జున ముందర ఫస్ట్ వరకు నాగార్జున ప్రతి సీన్ మాత్రము స్క్రీన్ ప్రెజెన్స్ అంతా హెవీగా ఉంది. రామకృష్ణ గారి క్యారెక్టర్ బాగుంది. చాలా బాగుంది. అలాగే ఉంది. ఆమె చదివిన అంతే. చేంజెస్ ఏమైనా కనపడ్డాయా వీళ్ళు? ఆల్రెడీ చాలా ఏళ్ళు అయిపోయింది. లేదు లేదు అలాగే ఉన్నాయి. స్వర్గంలో అంతా ఒకటేలాగా ఉంటారు కదా. 9 సంవత్సరాలు అయినా కూడా అక్కడ అలాగే ఉన్నారు.
మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ పర్లే, ఇక్కడ పెట్టాల్సిన పాటలు పెట్టారు, బాగానే ఉన్నాయి. బాగుంది సినిమా. సినిమాలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ బాగుంది, ఫైట్ సీన్, అదొకటే సినిమాకి. ఇంకా ఫ్యామిలీ స్టోరీ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, బాగుంది సినిమా. సో ప్రతి ఒక్కరు పండగ చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ సూపర్ అన్న, బాగుంది బాగుంది. చేశారు యాక్టర్స్ అంతా పర్ఫార్మెన్స్? యాక్టర్స్ అందరూ ఎలా చేశారు పర్ఫార్మెన్స్? సినిమా బాగుంది సార్. సినిమా సినిమా బాగుంది. బంగారాజ్ ఎలా చేశాడు? ఫస్ట్ బాగుంది, దానికంటే కొంచెం డల్ అవుతుంది. డల్ అయిందా? స్టోరీ పరంగా డల్ అయిందా? స్టోరీ పరంగా డల్ అయింది. నాగ చైతన్య ఉండడం వల్ల కొంచెం మైనస్ అయింది. నాగ చైతన్య ఉండడం, నాగార్జున అంటే బాగుండు, త్రీ క్యారెక్టర్స్ నాగార్జున అంటే బాగుండు, నాగ చైతన్య ఉండడం వల్ల కొంచెం డల్ అయింది.